బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దసరా దుబాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు 1221 లైవ్ ఎపిసోడ్లో ఋషులు మునులు యొక్క తపస్సు, దివ్య అస్త్రాలు ఎలా తయారు చేశారు అనే దాని గురించి కూడా తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు నారాయణి సైన్యాన్ని కౌరవులకు ఎందుకు ఇచ్చారు అనే విషయం నిన్న మనం కొన్ని ఆన్సర్లు తెలుసుకున్నాము. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ 16 కళల సంపూర్ణ సంపన్న డబల్ అహింసకుడు అని అంటారు కదా. మరి కృష్ణుడు గీతలో 18 యోగాల యొక్క వర్ణన చేశారు, మరి యుద్ధం ఎందుకు చేయించారు? గీతలో శ్రీకృష్ణుడు అదే అన్నాడు, ప్రాప్తి పొందటానికి మీరు కర్మయోగం చేయాలి, జ్ఞానయోగము, భక్తి యోగము, ఈ 3 మార్గాల ద్వారా మీరు పరమాత్మను, నన్ను పొందగలుగుతారు అని అన్నాడు. మరి కృష్ణుడు మానవుల్లో సామర్థ్యం తన యొక్క యోగ్యత అనుసారంగా వేరు వేరు యొక్క పరిభాషల్లో కృష్ణుడు గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము ఎలా ఉంటుంది అంటే, నిష్కామ కర్మ చేసినటువంటి వాళ్ళనే కర్మయోగము మార్గంలో ముందుకు వెళుతూ ఉంటూ ఉంటారు. నిష్కామ కర్మ చేసే వారు కర్మయోగంలో, ఈ యోగ మార్గంలో ముందుకు వెళుతూ ఉంటారు. ఈశ్వరుడి పైన ఎవరైతే స్వయం సమర్పణ అయ్యి కర్మ చేస్తూ ఉంటారో వాళ్ళే కర్మయోగులుగా కాగలుగుతారు. ఇకపోతే భక్తి యోగము, భక్తి యోగం మార్గం అనుసారంగా నడిచేటువంటి భక్తులు వాళ్ళు కూడా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే ఈశ్వరుడి పైన అనన్యమైన భక్తి, జపము, తపము చేస్తూ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఎటువంటి చెడు కర్మలు చేయలేరు. సదా ఇతరుల యొక్క మేలు కోరుకోవాలి, కోరుకుంటూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఇకపోతే 3వది జ్ఞానయోగము. ఏదైతే సృష్టిని తెలుసుకునేటువంటి ఋషులు మునులు జ్ఞానులు ఈశ్వరుడు యొక్క తత్వ రూపం కోసం వెతుకులాట పడుతూ వెతుకుతూ ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే వారు లక్ష్యాన్ని చూస్తూ ఉంటారు, అన్ని లక్ష్యాల్లో తత్వ రూపంలో ఈశ్వరుణ్ణి పొందుతూ ఉంటారు. ఈశ్వర తత్వ రూపం అంటే ఏమిటి? అతి ఎంత సూక్ష్మమైనది, ఎంత విస్తృతమైనది అని ఆలోచిస్తే సృష్టి ఎలా తయారైందో మీకు అర్థమవుతుంది. వీటన్నిటిని గురించి తెలుసుకున్నటువంటి జీవుడు స్వయం సృష్టి నుండి వేరైపోయి తాను ఆత్మగా భావిస్తూ ముందుకు వెళుతూ ఉంటూ ఉంటారు. ఇకపోతే ఈశ్వరుడు ఎందే స్థిరమైనటువంటి మనసు కలిగిన వాడు బ్రహ్మ స్వరూపంలో స్థిరమవుతాడు, బ్రహ్మరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. ఈ 3 లక్ష్యాలు కూడా ఒకటే, భగవంతుణ్ణి పొందడం కోసమే. కృష్ణుడు అందుకే ఈ మాట అనలేదు, మీరు ఇదే చెయ్యండి అని. ఈ 3 మార్గాల ద్వారా మీరు సాధన చేస్తూ ఉంటే మీరు నన్ను పొందుతారు, ఏదో ఒకటి, ఏదో మార్గం ద్వారా అని. ఈ 3 రకాల మార్గానుసారంగా నడిచేవాళ్ళు, 3 రకాల మనుషులు ఉంటారు, 3 రకాల భక్తి చేస్తూ ఉంటారు. భగవంతుడు శ్రీకృష్ణుడు అందుకే మీరు మరి ప్రజల్ని పొందండి అన్న, అంటే మీరు ఎవరిని జ్ఞాపకం చేస్తే వాళ్ళనే పొందుతారు, దెయ్యాలని పోతుంది సాధన చేస్తే వాళ్ళనే పొందుతారు, భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే వాళ్ళనే పొందుతారు, దేవతల్ని ప్రార్థన చేస్తే వాళ్ళనే పొందుతారు అన్నారు. ఈ విధంగా కర్మ మాధ్యమంతో, భక్తి మాధ్యమంతో, జ్ఞాన మాధ్యమంతో ముందుకు వెళుతూ ఉండాలి. కాబట్టి దీని గురించి మీరు మన చింతన చేస్తూ ప్రయత్నం, సాధన అనేది చేయాలి. భక్తి అని దేన్ని అంటూ ఉంటారు, దీని యొక్క తాత్పర్యం ఏంటి అంటే, ఫస్ట్ ఈశ్వరుడు గురించి తత్ రూపంలో ఏదో కొంచెం తెలుసుకోవటం అన్నమాట. అంటే సామంత్ వాద్గా ఎలాగ తీసుకురావాలి అంటే, ఇప్పుడు చిన్న చిన్న రాజ్యాలు లేవు భారతదేశంలో. లోకతంత్రం మీరు చూస్తూనే ఉన్నారు, లోకతంత్రం అంటే ప్రజా సామ్రాజ్యం, మీకు తెలుసు దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఎలా నడుస్తుంది, ప్రజల యొక్క దృష్టికోణం ఎలా ఉంటుంది, రాజులు ఉన్నప్పుడు రాజుల యొక్క దృష్టికోణం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఏదైనా సరే రాజులు ప్రజల యోగక్షేమం కోరుకుంటే చాలు, యోగక్షేమంగా ఉంటూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకొని శాసనం చేస్తూ ఉంటాడు.
మానవులందరూ కలిసి ఈ శాసనాన్ని ఫాలో అవుతుంటారు. అటువంటి మంచి వ్యక్తుల్ని రాజులాగా తయారు చేస్తూ ఉంటారు. వ్యక్తిగత స్వలాభం కోసం ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పటికీ కూడా మంచి కర్మలు చేయలేరు. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, మంచి చెడు కర్మలు రాజకీయంగానూ అన్నీ కూడా వ్యర్థంగా దుర్మార్గంగానే తయారైనవి అని బాపూజీ కూడా ఈ మధ్య అన్నారు. ఈ రోజుల్లో లోకతంత్రం అని అంటే ప్రజలందరికీ తెలిసిపోయింది దేని మీద డిపెండ్ అయి నడుస్తుంది అని. సనాతన ధర్మం యొక్క వేదాల స్థాపన అనేది కాకపోతే ప్రపంచం అధోగతి పాలవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే వేరు వేరుగా డిస్ట్రిక్ట్లో వేరు వేరు తహసీల్దారులు ఉంటూ ఉంటారు, వేరు వేరు గ్రామాల్లో వేరు వేరుగా వైదిక శిక్షణ ఉంటుంది. దీని తర్వాత యోధా వర్గంలో కూడా ఏదో ఒక జాతి వర్గము అనేది ఉంటుంది. క్షత్రియులు ప్రకటన చేస్తూ ఉంటారు. కృషి అంటే రైతుల యొక్క వర్గం, మరి రైతాంగం కూడా ఉంటూ ఉంది. వైశ్యులు వ్యాపారం చేసి ధనాన్ని ఆర్జిస్తూ ఉంటూ ఉంటారు. ఎవరి దగ్గర ఇప్పుడు ఏ జ్ఞానము అనేది ఉండటం లేదు, ఎందుకంటే వాళ్ళకి దాటిని ఆలోచించాలి అనేటువంటి సామర్థ్యం కూడా లేదు. ఇక శూద్రులు అంటారా, వాళ్ళు పొట్టకూటి కోసమే, సంపాదించడం తినటం కోసమే ప్రాకులాడుతూ ఉంటూ ఉంటారు. వైజ్ఞానిక వర్గం ఉన్నది అంటే వైదిక విజ్ఞానం అర్థం చేసుకోవటానికి వాళ్ళు బ్రాహ్మణులు అనబడాలి కదా, కానీ అస్త్ర శస్త్రాలు యొక్క పరిశోధనలోనే అనుసంధానమై వాళ్ళు ఉంటున్నారు. గురుకుల మాధ్యమంతో శిక్షణ ఇవ్వాలి, కానీ ఈరోజు వ్యవస్థ గ్రామాలు సమాజాలు గ్రామాల్లో కూడా ఏమైపోయినాయి, స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంలు, పాశ్చాత్యుల యొక్క సైన్సు ఇదే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యక్తులని ఎన్నుకోవటము మరి కేంద్ర పాలితంగా అయిపోయినది. దీని ఎందు ఆర్థిక సహయోగము కావాలి, ఎందుకంటే గురుకులాలు స్థాపన చేయాలి అంటే ఆర్థిక సహయోగం కావాలి. కాబట్టి దానికోసం ఎవరో ఒకళ్ళు నిలబడాలి కదా. ఏ యొక్క నిస్వార్థ భావన కలిగి ఉన్నవాళ్ళు ఎవరైతే సరే నిస్వార్థ భావన కలిగి ఉంటూ ఉంటారో వాళ్ళే ఇటువంటి కార్యక్రమానికి పూనుకుంటారు. గొప్ప గొప్ప వైజ్ఞానికులు కూడా పెద్ద పెద్ద సాధనాలను తయారు చేయాలి అని వైదిక విజ్ఞానాన్ని అర్థం చేసుకోకున్న పరాక్రమి మానవులను వెతకటం అనేది వాళ్లకు తెలియటం లేదు. వేదాలను ఈశ్వరీయ సాబిత్ అంటే ఈశ్వరీయ సంపత్తిగా ఎలా రుజువు చేయాలి అంటే ఈ రోజుల్లో మరి మానవులు చాలా స్పష్టంగా దీన్ని జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే రాయటం కూడా జరగాలి, అప్పుడే ఒప్పుకుంటూ ఉంటారు. వేదాలతోటి ఒక మంత్రం, వేదము అంటే ఒక మంత్రం, ఆ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకొని భాష్యం చెయ్యాలి. ఈ రోజుల్లో చదువుకుంటున్న వాళ్ళకు కూడా ఏ వైజ్ఞానిక ఆ యొక్క యోగులకు కూడా ఋషులు మునులు చెప్పేటువంటి ఈ యొక్క జ్ఞానము అర్థం కావటం లేదు సైంటిస్టులకు కూడా. సమాజంలోని వ్యక్తులకి ఏమర్థమవుతాయి? వైదిక మంత్రాలను చదవటం వాళ్ళ యొక్క వశము కాదు, చాలా లోతుల్లోకి వెళ్ళాలి. సైన్స్ ఏ మానవులు వీటిని చెప్పనూ లేరు. మరి ఎలా ఋషులు మునులతోటి ఈ జ్ఞానము మరి ఇవ్వలేక తీసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ భాష్యం చెప్పేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇది మంత్రము అంటే దీన్ని నమ్మాలి కదా. ఈశ్వరుడు ఎప్పటివరకైతే ఈ జ్ఞానాన్ని మంత్రాన్ని ఋషికి ఇస్తూ ఉన్నారో అది గొప్ప ఒక సైన్స్ అనే అర్థం చేసుకోవాలి. సమాజంలో వ్యక్తులకి ఇస్తే దాన్ని పూర్తిగా ఖరాబ్ చేస్తారు, ఇది ఈశ్వరీయ జ్ఞానం కదా, అందుకని గుప్తంగా ఉంచారు. ఎప్పుడైతే దీని అర్థం చదువుకొని తెలుసుకుంటారో ఆ మంత్రం ద్వారా గ్రహించగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఏదైతే విజ్ఞానం ఉన్నదో జ్ఞానము కేవలం ఈశ్వరుడు ఇచ్చిందే, ఇది అందరూ అర్థం చేసుకోవడానికి సంభవము కాదు. ఈ యొక్క మాధ్యమంతో మరి భాష్యాన్ని సరిగ్గా ఎవరైతే ఋషులు మునులు వాళ్ళ శిష్యుల పరంపరతో స్మృతితోటి
అందించారో అది పరంపరగా గురుకులాల ద్వారా వచ్చింది. గురుకులాలు లేవు, ఈశ్వరీయ వేదాలని రుజువు చేయటానికి ఆ జ్ఞానము ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. కాబట్టి ఇది పెద్ద ప్రామాణికం కావలేకపోతుంది. సనాతన ధర్మానికి వేదాలు శాస్త్రాలు ప్రామాణికము అంటే ఎవరు రుజువు చేయగలుగుతూ ఉంటారు? ఈశ్వరుడు ఎప్పుడైతే ఈ జ్ఞానం చదువుకొని మరి మీకు ఇచ్చారో మీరు తీసుకుంటారు. సృష్టి యొక్క విజ్ఞానం కేవలం ఈశ్వరుడు మాత్రమే చెప్పగలరు. అందుకని అంటారు చూడండి, బ్రహ్మాండం యొక్క రహస్యాలన్నీ బ్రహ్మాండ పిత మాత్రమే చెప్పగలరు. ఈశ్వరుడే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అది మరి సంభవం కాదు కదా. వేదాల యొక్క వాస్తవిక అర్థము ఈ విధంగా ఈశ్వరీయ మరి వేద సిద్ధిని చేయటము ఏదో ఒక మాధ్యమం ద్వారానే జరగాలి, రుజువు కావాలి. మరి మాధ్యమం లేకుండా రుజువు కాదు. ఇప్పుడు సిద్ధాంతాల యొక్క లోపలికి వెళ్ళినట్లయితే ఇది సృష్టి అనేది కణ కణంలో కూడా వేరు వేరుగా ఉంటూ ఉంటుంది. తయారీ విధానము, శక్తి, తత్వము, పరంపర, ఇకపోతే బ్రహ్మాండము లేక సూక్ష్మ జీవితము ఎలా ఉంటుంది అంటే ఇది సత్యము. యాటం అనేది ఒక అణువు, ఈ పదార్థాల్లోనే ఉంటుంది. అణువులన్నీ కలిస్తే ఒక పదార్థం అవుతుంది, అవి విచ్ఛిన్నం చేస్తే పరమాణువులు అవుతూ ఉంటాయి. మరి ఇది మన జీవితంలో ఎలా వర్తిస్తుంది అంటే చూడండి, వేరు వేరు బ్రహ్మాండాలు ఈ యొక్క సృష్టిలో ఉన్నాయి. కానీ సృష్టి యొక్క నియమాన్ని గ్రహించటం అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాము. ప్రాక్టికల్గా ఫోటోన్ మరి మనన చింతన చేయటం ప్రారంభించినప్పుడు తన సూక్ష్మతలోకి వెళ్ళినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎవరితోటి ఎవరి ద్వారా అయినా వైదిక మంత్రము ఇవ్వబడిందో అది తెలిసిపోతుంది. వైదిక శబ్దాలను స్పిట్టింగ్ చేసినట్లయితే వైదిక మంత్రాలు వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఇకపోతే ఒక్కొక్క వైదిక మంత్రము మన చింతన చేస్తూ దాని సూక్ష్మతలోకి వెళ్ళినప్పుడు దాని యొక్క అర్థాన్ని కూడా గ్రహించగలుగుతారు. వాస్తవికతను మానవులు ఈ ప్రపంచంలో ఉన్న రహస్యమైన విషయాలను అందరూ గుర్తించను లేరు. జీవులు వేరు వేరు స్థితిలో ఉంటూ ఉంటారు. ఇక్కడ వేరు వేరు బ్రహ్మాండాలు అంటే సూక్ష్మమైన విషయం అన్నమాట. ఇప్పుడు వాస్తవిక ప్రపంచంలో ఇది మానవులకి మాయలో అజ్ఞానంలో జీవిస్తూ ఉన్న కారణం వల్ల పరమాత్మ గురించి పరమాత్మ చెప్పే జ్ఞానమును అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఏదైతే ఇవి ఋషులు మునులు యొక్క పూర్తి జీవితాన్ని మొత్తం ధారపోసి ఫణంగా పెట్టి వాళ్ళు ఎంతో సాధన చేసి ఎంతో స్థితిని పొంది ఇది ఎంతోమందికి కూడా అందించి ఉండవచ్చు. ఈశ్వరుని తత్వరూపంలో తెలుసుకొని ఉండవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే అనుభూతి పొందడానికి ప్రయత్నం చేసినప్పుడే ధ్యానంలో ధ్యాసగా వింటేనే ఇవన్నీ అర్థమవుతాయి. యాటం యొక్క సూక్ష్మత సైన్స్ వాళ్ళు చెప్తేనే ఈనాడు ఫొటోస్ ద్వారా, వీడియోల ద్వారా, మరి చిత్రాల ద్వారా అర్థం చేయించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. మాలిక్యూల్స్ అంటే ఏంటి? అణువులు, పరమాణువులు, ఆయం, యాటం అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ గాడ్ పార్టికల్స్ అని చెప్తూ ఉన్నారు. పార్టికల్స్ ఒక మాలిక్యూల్, ఒక అయాన్లో ఉన్నది, ఒక యాటం లోపల ఉన్నది అని ప్రాక్టికల్గా చెప్తున్నారు. ఇకపోతే ఎలక్ట్రాన్, ప్రోటాన్, ఈ గ్రావిటీ ఏదైతే ఉన్నదో ఒకదానికొకటి ఢీ కొనకుండా దూరంగా అణువుల్లో ఎలాగ ఉంటూ ఉంటాయో అదేవిధంగా అంతరిక్షంలో కూడా గ్రహాలు అలాగే ఒక శక్తితోటి ఒకదానికొకటి ఢీకొట్టకోకుండా ఉంటూ ఉంటాయి. సూక్ష్మ ఇంటింగ్ అని అది అర్థమవుతుంది. వైదిక జ్ఞానంను సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి అంటే దానికి తత్వజ్ఞానం అవసరము, మనసు సూక్ష్మంలోకి వెళ్ళటము అవసరము. ఆ తత్వం వరకు వెళ్ళి అహంకార తత్వంలోకి వెళ్ళిపోతుంది మనసు తత్వం వరకు వెళ్ళి మానవులు మళ్ళీ అహంకార తత్వంలోకి వెళుతూ మహత్తత్వంలోకి
చేరుకొని ఈశ్వరుడి యొక్క తత్వ రూపాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతూ ఉంటూ ఉంటారు. కానీ నిశ్చింతగా మరి ఈ యొక్క బ్రహ్మాండ రహస్యం తెలుసుకోవటం అనేది సాధ్యమేమీ కాదు. ఈశ్వరుడు అంటే ఎవరు? దీని యొక్క ఆన్సరు, అడిగిన ప్రశ్నకు సమాధానాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మాయా మహాశాంతి హే. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును మీరు వింటూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే వినటానికి మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో మీకు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అచ్చా పరం శాంతి, నమస్తే.